हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। की गंटल तो वे कुछ एला वेसको गंट कुछ एला वेसको चूपा चाला ईजी अं सिंपल कुछ राने वाले ईजीग रेडीमेड कुछकोना सर मन इला तैयार मैं शारी अंदा मनमे वेस कुछ वेसको एला वेवाली एमने वीडियो क्लियर चूपा फ्रेंड्स। दाक मुझे चिन्ह रिक्वेस्ट एवरना फस्ट टाइम ना चाने चूसेंटे प्लीज़ सब्सक्राइब चुस्को पक्ने बेलैका वस्तु दिन प्रेस एलांट वीडियो पेटना नोटिफिकेशन वस्ताई। गंट कुचल चूप्चे मेटीरियल फैंसी शॉप एक्कडैना सरे दोरुकुतुंदी माकैते इप्पुडु सूपर मार्केट लो कूडा दोरुकुतुंदी फ्रेंड्स। इक्कड नंद्याल अंजलि सूपर मार्केट लो कूडा दोरुकुतुन्नायि चाला अंटे चाला ईजी अंड क्विक त्वरगा अयिपोतायन्नमाट मनकि ई थ्रेड्स अनेवि मनं चुट्टुकोनी अवसरं लेकुंडा रेडीमेड गानी मनकि सिल्क थ्रेड तोने वाळ्ळु रेडीमेड गा अम्मुतुन्नारु कास्ट ओक्कोटि कलर पट्टि अम्मुतुन्नारन्नमाट। చూడండి వేసినాక ఎంత బాగున్నాయో ఎంత లావుగా ఉన్నాయో మనకి బుడ్డ కుచ్చుల కన్నా మనకి చుట్టుకోవాలంటే చాలా కష్టం కదా। ఇలా రెడీమేడ్ కుచ్చులతోనే మనం సారీకి మనం వేసేసుకోవచ్చు అన్నమాట। దానికి ముందుగా నేను ఇక్కడ గంటల షేప్ లో ఉన్న క్యాప్స్ అనేది తీసుకున్నాను। ఇవి సేమ్ మన గుళ్ళో గంటలు ఎలా ఉంటాయో అలానే వచ్చి పైన డిజైనింగ్ కోటింగ్ వస్తుంది। అలాగే దానిపైన పెట్టడానికి చిన్న బాల్ తీసుకున్నాను। ఒకవేళ మీకు లేదు అవసరం మాకు బాల్ వద్దు అనుకుంటే క్యాప్ మోడల్ కూడా వస్తుందన్నమాట రౌండ్గా అదైనా పెట్టుకోవచ్చన్నమాట। అలాగే ఇక్కడ నేను జెరీ థ్రెడ్ వాడుతున్నాను। ముందుగా మనము ఒకవేళ మీరు చుట్టుకోవాలనుకుంటే 200 చుట్టుకున్నారంటే 400 వస్తుంది కాబట్టి లావుగా అనేది కుచ్చొస్తుంది మనకి। ఇక్కడ మేము 200 చుట్టుకున్నాం కాబట్టి మాకు 400 అనేది 400 స్టన్స్ అనేది చుట్టుకొని ముందర గమ్ వేసి అతికిచ్చి అలా రౌండ్గా మేము సిల్క్ థ్రెడ్తో కానీ లేకపోతే జెరీ థ్రెడ్తో కానీ ముందుగా మనము దాన్ని టై చేసేసుకోవాలి। గట్టిగా టై చేసుకోవాలా మీకు చూపిస్తున్నాను చూడండి, అలా టై చేసుకోవాలా। ఒకవేళ మీకు టై చేసుకోవడం రాకపోతే ముడి వేయడం రాకపోతేనే గమ్ వేసైనా సరే మీరు అతికిచ్చచ్చు। దీన్ని మేము మనం కుచ్చులు తయారు చేసుకోవాలి కదా ఫ్రెండ్స్, ఒక చైర్కి కానీ టేబుల్కి కానీ థ్రెడ్ కట్టేసి మనం కుచ్చులు అనేది ఎంత మనకి ఎన్ని శారీస్కి ఎన్ని కుచ్చులు కావాలో అన్ని కుచ్చులు అనేది ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకోవాలి। ఈ శారీకి మాకి మొత్తం 32 కుచ్చులు స్పన్నాయి। మేము ఇక్కడ 3 కలర్స్ తీసుకున్నాను అన్నమాట, రెడ్ బ్లూ అండ్ ఎల్లో మూడు కలర్లు తీసుకున్నాము। శారీ 3 కలర్స్గా వచ్చింది, ఇప్పుడు ఎలా వేయాలో చూద్దాము। ముందుగా జిగ్జాగ్ చేపించేసుకొని మనం ముడి అనేది ఇలా వేయాలి, ఫస్ట్ ముడి అలా వేసామంటే మనకు నాట్ అనేది పోదన్నమాట। అలా వేసేసుకొని ఒక రెండు సార్లు అనేది నాట్ వేసేసుకున్నామంటే మనకు గట్టిగా ఉంటుంది। తర్వాత కప్పు తీసుకోవాలి, గంట ఫస్ట్ పూస తీసుకొని తర్వాత గంట తీసుకోవాలి, గంట పూస తీసేసుకొని తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కుచ్చుని చూడండి, ముందుగా రెడీ చేసుకున్న కుచ్చుని టైట్ చేసి అలా కట్టుకోవాలన్నమాట। అది ఎలా కట్టుకోవాలనేది కూడా నా ప్లేలిస్ట్లో ఉంది, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫ్రెండ్స్। ఇప్పుడు అలా వేసేసిన తర్వాత ఒక గ్యాప్ కిందికి వదిలేసి గంట అనేది కిందికి వదిలేసి మనం రౌండ్ బీట్లో నుంచి పైకి తీసేయాలన్నమాట, అలా పైకి తీసేయాలి। తీసేస్తే మనకి అక్కడ రౌండ్ షేప్లో మనకి నాట్ అనేది పడిపోతుంది। చూడండి ఈ విధంగా అన్నమాట, ఇట్లా రౌండ్గా చుట్టుకున్నామనుకోండి మనకి ఈ త్వరగా అయిపోతుంది। ముందు కుచ్చులు అనేది మనం రెడీ చేసుకోవాలి। ఇప్పుడు కిందలో నుంచి పైకి పూస వరకు మనకు పైకి అలా లాగేసేయాలి। లాగేసామంటే మనకి ఈజీగా ముడి అనేది కుచ్చుకు పడుతుంది, గంటకు పడుతుంది, అలాగే పూసకి పడుతుంది। ఇప్పుడు కింద నుంచి మనము మళ్ళీ పైకి నీడిల్ అనేది పైకి లాగాలి, లాగేసి అక్కడ ఒక ముడి వేసేసేయాలన్నమాట। ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ముడి వేసేటప్పుడు శారీ బ్యాక్ సైడ్ వేసుకోవాలి, అప్పుడు మనకి ముడి వేసినది కానీ కూడా మనకి వెనకాల పోతుంది కాబట్టి ముందుకు రాదు। ఇలా మామూలు ముడి ఎలా వేస్తామో అలా వేసేసుకోవచ్చు, జిగ్జాగ్ అనేది ముందుగానే చేయించుకోవాలి। అలాగే శారీ కదలకుండా గట్టిగా మనము పైన ఏదైనా బరువు అనేది పెట్టుకోవాలి, లేకుంటే క్లిప్స్ అయినా సరే పెట్టుకోవచ్చు అన్నమాట। ఇప్పుడు ఇలా కట్ చేసేసుకొని ఇంకా మన శారీ మొత్తం అలానే అన్నీ మనం ఆల్టర్నేట్గా అనమాట ఎల్లో రెడ్ అండ్ బ్లూ ఆల్టర్నేట్గా వేసేసుకోవాలి। మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థం కాని వాళ్ళకి మరి ఇంకొకసారి
అలా ముడి వేసేసుకోవాలి. అలా ముడి వేసుకున్న తర్వాత మన కప్పు రౌండ్ బీట్ కప్పు అలాగే మళ్ళా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కుచ్చు అలా కుచ్చు వేసేసిన తర్వాత మళ్ళీ మనము చిక్కు పడితే మళ్ళీ వెన్నీకి తీసేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. చిక్కు పడింది కదా అని చెప్పి అలానే ఎక్కించామంటే మన సిల్క్ థ్రెడ్ మనం వేసినది కుచ్చు కుచ్చుగా వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కుచ్చులోకి ఈ దారం అనేది పోని పైకి లాగేసి దారం ఒక్కటి మనం కుచ్చు ఒకటి చేత్తో పట్టుకొని క్యాప్కి అలాగే రౌండ్ బీట్కి మనం లాగేసేయాలి. కుచ్చు అనేది మనం చేత్తో గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు కిందికి దింపేసి రౌండ్గా అలా ముడి వేసేసేయాలి. అంతే ఫ్రెండ్స్, కుచ్చులు రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ కుచ్చులు అనేవి కూడా రెడీమేడ్ కూడా దొరుకుతున్నాయి. ప్యాకెట్ వచ్చి 120 రూపీస్ ఉంటుంది. పెద్ద సైజ్ అయితే 200, దాంట్లో వచ్చి మనకి కరెక్ట్గా శారీకి సరిపోయేంత 22 ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ 2 ప్యాకెట్స్ తీసుకోవచ్చు, లేదు 1 ప్యాకెట్ సరిపోతుంది 22 అంటే 22 అయినా తీసుకోవచ్చు. అలాగనే మనకి ఈ రెడీమేడ్ కప్స్ కానీ డిజైన్స్ కానీ చాలా మోడల్స్ ఉంటాయి. మనకి నచ్చిన డిజైన్ మనం తీసుకొని మనం ఇంట్లోనే ఈజీగా వేసుకోవచ్చు. ఇంకా ప్యాడ్కి చుట్టుకునే అవసరం కూడా ఉండదు, థ్రెడ్ కొనే అవసరం కూడా ఉండదు. ఇలానే రెడీమేడ్ కుచ్చెస్ కూడా దొరుకుతున్నాయి. ఇది బయట మనం వేయించుకోవాలంటే ఈజీగా 300 రూపీస్ అవుతుంది. మనకంతా కలిపినా కానీ మనకి థ్రెడ్ వచ్చి 100 రూపీస్, కప్స్ వచ్చి 15 రూపీస్, అలాగే వచ్చి బాల్ బీట్ వచ్చి 15 రూపీస్, మొత్తం శారీ అంతా కలిపి మనకు 100 రూపీస్లోనే అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీద షేర్ చేద్దామని షేర్ చేసినా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి. అంతే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఇంకా డిజైన్స్ వేరేవి కావాలంటే కూడా నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా షేర్ చేశాను. ఎంత బాగుందంటే శారీకి వేసిన తర్వాత కుచ్చులే అందం వచ్చినాయి అన్నమాట. మాకు శారీ కలర్ పింక్, రెడ్ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్తో వచ్చింది. ఇలా దగ్గరకి వేసినాము, మాకు 32 కుచ్చుస్ అయితే పడినాయి. ఈక్వల్గా ముందరనే మనం డాట్స్ పెట్టుకొని మనము మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. 3 కలర్స్ వేస్తున్నప్పుడు మనం 3 ఒకటే అన్నీ ఈక్వల్గా తీసుకోవాలన్నమాట. అవి 10, 10, 10 అలా తీసుకోవాలి. లాస్ట్లో 2 మాత్రం అలా మిగిలినప్పుడు మనం అప్పటికప్పుడు చుట్టుకొని వేసుకోవచ్చు. అన్నీ ఈక్వల్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లూ 10 తీసుకోవాలి, ఎల్లో 10, రెడ్ 10 అట్లా తీసుకుంటే 30 అవుతుంది. ఒకవేళ మనకు 32 కావాలన్నప్పుడు లాస్ట్ 2 వచ్చినప్పుడు మాత్రం సపరేట్గా వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఓకే బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.